శ్రావణి. నేను ప్రీవియస్ వీడియోస్లో మేము వేసిన తోటలు ఏంటి అనేది నేను మీకు ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. జామ, శ్రీగంధము, వాటి ఇంటర్ క్రాపింగ్ అన్నీ చెప్పాను. ఇంకొక తోట మిగిలిపోయిందండి, అది నేను మీకు పోస్ట్ చేయడం కుదరలేదు. ఇవాళ దాని వీడియో పెడుతున్నాను. అదేం లేదండి, దానిమ్మ. ఇది 4 మంత్స్ అవుతుందండి ప్లాంటేషన్ చేసి, అండ్ 2020 జూన్లో ప్లాంటేషన్ చేశాము. ఈ ల్యాండ్ వచ్చేసి 6 ఎకర్స్ అండి. 6 ఎకర్స్లో ఎకరానికి వచ్చి 370 మొక్కలు కూర్చున్నాయి. మొక్కకి మొక్కకి మధ్య 9 అడుగులు అండ్ సాల్కి సాల్కి మధ్య 13 అడుగుల డిస్టెన్స్తో మొక్క నాటడం జరిగింది. ఇది సూపర్ భగవ వెరైటీ అండ్ టిష్యూ కల్చర్ అండి. గుజరాత్ నుంచి మనకి ఏబీసీ నర్సరీ టిష్యూ కల్చర్ ప్లాంట్. మొక్క వచ్చేసి ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్ట్ మనకి 40 రూపీస్ పడింది. ఇది మనం నాటుకోబోయే ముందే తీసుకున్న జాగ్రత్తలు ఏంటంటే, మొక్కను బాగా నాటాలంటే ఫస్ట్ మనం సమ్మర్లో లోతు దుక్కులు చేసుకోవాలండి. లవ్ సహాయంతో లోతు దుక్కులు చేశాక 1.5 అడుగుల లోతు అండ్ 2 అడుగుల వెడల్పుతో మనము గుంటలు తీసాము. గుంటలు తీసాక ప్రతి గుంటకి 5 కేజీలు పశువుల ఎరువు అండ్ 20 గ్రాముల కార్బోఫ్యూరాన్ 3G గ్రాన్యూల్స్ వేసి బాగా ఎరువు, మట్టి అలాగే గ్రాన్యువల్స్ మిక్స్ చేశాక మనం మొక్క పెట్టడం జరిగింది. అండ్ దీనికి ఇరిగేషన్ ఫెసిలిటీకి వస్తే మనం డ్రిప్ సహాయంతో నీరు అనేది అందిస్తున్నామండి. అండ్ ఫర్టిగేషన్ ఏమీ పెద్దగా ఫస్ట్ సంవత్సరం మనం స్ప్రేయింగ్స్ కానీ ఫర్టిలైజర్స్ కానీ పెద్దగా అవసరమేమీ లేదు. దీన్ని ఫస్ట్ 1.5 ఇయర్ మనం ట్రైన్ చేసి ప్రూన్ చేసుకొని మొక్కని మనం బిల్డ్ చేసుకుంటే సరిపోతుందండి. 1.5 ఇయర్ తర్వాత మనం క్రాప్ వదులుకుంటాం కదా. ఫస్ట్ వేసిన పశువుల ఎరువే తర్వాత 4 మంత్స్ నుంచి 4 టైమ్స్ మనం వేస్ట్ డికంపోజర్ సొల్యూషన్ అనేది డ్రిప్ సహాయంతో మనము మొక్క మొదలకి అందించడం జరిగింది. 1-2 టైమ్స్ మాత్రం స్ప్రే చేసాము వేస్ట్ డికంపోజర్ సొల్యూషన్. అదర్ దెన్ దట్ మేమేమీ చేయలేదండి. ఎక్స్ట్రా స్ప్రేయింగ్స్, ఎక్స్ట్రా ఫర్టిగేషన్స్ ఇప్పుడైతే అవసరం లేదు. మన భూమిలో ఉన్న ఎరువు, మనం ఇచ్చిన ఎరువు భూమిలో ఉన్నది ఇంతవరకే సరిపోతుంది. ఫస్ట్ ఇప్పటి వరకు అయితే అంతవరకే ఇచ్చాము. అండ్ దీన్ని మనం ప్రూన్ ట్రైన్ చేసుకోవాలి కాబట్టి నాటిన 2 నెలలకి కిందకి వంగిన కొమ్మలు అండ్ మనకి భూమిలో నుంచి చాలా 5, 6, 7 అలా వచ్చేసినాయి కొమ్మలు. ఇవన్నీ ఉండకూడదని చెప్పారు కాబట్టి మొక్కను బట్టి 3-4 ప్రధాన కాండాలు అంటారు కదండి, మెయిన్ స్టెమ్స్ ఉంచేసి మిగిలినవన్నీ తొలగించేసాము. అలాగే కిందకి వంగిన కొమ్మల్ని కూడా తీసేసాము. మళ్ళీ 2 మంత్స్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు ప్రూనింగ్కి రెడీగా ఉంది. సెకండ్ ప్రూనింగ్ కొంచెం ఎక్స్పర్ట్స్తో చేపిస్తే బాగా కదా అని చెప్పి దాంట్లో కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని పిలిచి చేపిస్తున్నామండి, లేబర్తో చేపిస్తున్నాము. అది కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఎలా చేయాలి అనేది. దీన్ని 1.5 సంవత్సరం వయసు వచ్చే వరకు కూడా every 3 మంత్స్కి ఒకసారి దీన్ని ప్రూన్ చేసుకొని మనము కొమ్మకి కొమ్మకి గ్యాప్ ఉంచుకొని నీట్గా ప్రూన్ చేసుకుంటే మనం చెట్టు అనేది నీట్గా రెడీ అవుతుందండి. తర్వాత మనం ఫ్రూటింగ్ అనేది వదులుకోవచ్చు. దానిమ్మ ప్రూన్ చేస్తున్నారు చూడండి. ఇది మనది టిష్యూ కల్చర్ ప్లాంట్ అండి, సూపర్ భగవా వెరైటీ. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, గుజరాత్ ఏబీసీ నర్సరీ నుంచి వచ్చింది మనకి. ఎప్పుడైనా టిష్యూ కల్చర్ ప్లాంట్ వచ్చేసి వీ షేప్ వచ్చేలా మనం ప్రూన్ చేసుకోవాలంటండి. యాక్చువల్గా ఫస్ట్ కటింగ్ మనమే చేసాము, ఇది సెకండ్ కటింగ్. సెకండ్ కటింగ్ అంటే 3 మంత్స్కి చేయాల్సింది, బట్ ఇప్పుడు 3 మంత్స్ 20 డేస్ అయ్యింది. కొంచెం వర్షాల వల్ల మళ్ళీ ఫంగస్ అవి అటాక్ అవుతుంది, ఇన్ఫెక్ట్ అవుతుంది చెట్టు అని చెప్పి ఆపాము. అందుకోసం ఇప్పుడు చేస్తున్నాము. టిష్యూ కల్చర్ ప్లాంట్ ఎప్పుడైనా కానీ మనం కట్ చేసేటప్పుడు వీ షేప్ రావాలంటండి. మీరు చూడొచ్చు కింద కూడా హెల్దీగా ఉన్న 3-4 మెయిన్ స్టెమ్స్ ఉంచేసి మిగిలినవన్నీ తీసేస్తున్నారు. తీసేసి ఓన్లీ 3-4 ఉంచి ఆ చెట్టుకు అనేది వీ షేప్ వచ్చేలా దాన్ని నీట్గా డిజైన్ చేస్తున్నారు. అండ్ దానిమ్మలో మెయిన్ వచ్చేది 2-3 మంత్స్ నుంచి ఇవి హైబ్రిడ్ వెరైటీస్ కాబట్టి పూత పింద మొగ్గ అన్నట్లు స్టార్ట్ అయిపోతుందండి. నో ప్రాబ్లం, మనకి ప్రూనింగ్స్లోనే 1.5 ఇయర్ వరకు మనం ప్రూనే చేసుకోవాలి కాబట్టి ఈ ప్రూనింగ్స్లోనే అవి కూడా తొలగిపోతాయి. మనం స్పెసిఫిక్గా వాటిని ఏమీ తొలగించాల్సిన అవసరం లేదు. చూడొచ్చు ఇక్కడ ఓన్లీ 3 స్టెమ్స్ మిగిలినవి, మిగిలినవన్నీ తీసేశారు. హెల్దీగా ఉన్నవి ఓన్లీ 3 మాత్రమే ఉంచారు. అండ్ పైన అంతా నీట్గా ప్రూన్ చేసేసి వీ షేప్ ఇవ్వడానికి చేస్తున్నారండి. మనము దానిమ్మకి కటింగ్కి వాడే కట్టర్స్ని చాలా కేర్ఫుల్గా చూస్ చేసుకోవాలి. అండ్
చూస్ చేసుకున్న వాటిని కూడా మనము ఎప్పుడైనా వాడే ముందు వాటిని 1% సల్ఫర్ ఆక్సిక్లోరైడ్ లో ఒక 30 నిమిషస్ నానబెట్టాక వాటిని కటింగ్ వాడుకుంటే మన పంటని మనము బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ నుంచి ఫంగసైడ్ నుంచి రక్షించుకున్న వాళ్ళం అవుతాము ఫంగస్ నుంచి రక్షించుకున్న వాళ్ళం అవుతాము అండ్ దానిమ్మకు వాడిన కట్టర్ను నా దానిమ్మనే కాదండి ఏ పంట అయినా ఒక పంటకి కట్ చేసిన కటర్స్ని తీసుకెళ్ళి రెండో పంటకి అంటే సెకండ్ వెరైటీ ఇప్పుడు దానిమ్మ నుంచి కట్ చేసిన కటర్లు తీసుకెళ్ళి మనము జామకు వాడటము అలా చేయటం కరెక్ట్ కాదని నా అభిప్రాయం అండి వేటి కటర్స్ ఏ పంట కటర్స్ ఏ క్రాప్ కటర్స్ వాటికే ఉంచుకోవడం బెటర్ అండ్ అలాగే మనము కటర్స్ని ఫస్ట్ సల్ఫర్ ఆక్సిక్లోరైడ్లో ఉంచుకోవడం కూడా మర్చిపోకూడదు అలా అయితే మనము మన పంటను మనం రక్షించుకున్న వాళ్ళం అవుతాము ఫర్ ఎగ్జాంపుల్ దానిమ్మే ఒక అటాక్ అయినా ఫంగస్ అటాక్ అయినా తోట కట్ చేసి వచ్చే సేమ్ కటర్స్ మనం ఇక్కడ వాడినప్పుడు మనం అలా సల్ఫర్ ఆక్సిక్లోరైడ్లో ఉంచకపోతే సేమ్ మళ్ళీ మనకి కూడా సేమ్ ప్రాబ్లం సేమ్ డిసీజ్ అటాక్ అవుతుంది కదండి సో అలా కాకుండా మనం ఆ సల్ఫర్ ఆక్సిక్లోరైడ్లో ఉంచుకుందాము కటర్స్ని అండ్ కటింగ్ కంప్లీట్ అయ్యాక 1% బోడో సొల్యూషన్ని మనం స్ప్రే చేసుకోవాలి బోడో సొల్యూషన్ ఆర్ సిఓసీ కాపర్ ఆక్సిక్లోరైడ్ స్ప్రే చేసుకున్న సరిపోతుంది అండ్ ఈ కటింగ్ క్లియర్ అయిపోయాక మనము బెడ్ ఎక్కించుకోవాలండి మొదలకి మట్టి ఎత్తుగా బోదెలు అంటారు కదా మట్టి ఎత్తుగా బెడ్ ఎక్కించుకొని బోదెలు తోలుకొని చెట్టు మనకి గాలులకి తీవ్రమైన గాలులకి ఒరగకుండా మనము మట్టి ఎక్కించుకుంటే చెట్టుకు సపోర్ట్ దొరుకుతుంది అలా కాకుండా మనకి రేపొద్దున చెట్టు పెరిగాక గాలులు వచ్చినాయి పడిపోయామంటే అప్పుడు ఏమీ చేయలేము సో ఇప్పుడు బోదలు తోలుకుంటే సరిపోతుందండి మేము కొంతమంది స్టార్టింగ్ ప్లాంట్ వేసినప్పుడే బోదలు తోలుతున్నారు మేమైతే అలా చేయలేదు నార్మల్గానే పెట్టేశాము బట్ ఇప్పుడు సెకండ్ కటింగ్ అయిపోయాక యాక్చువల్లీ ఇదే ఫస్ట్ కటింగ్లో మేము ఓన్లీ కింద కొంగిన కొమ్మలే మాత్రమే తీసాము సో ఈ కటింగ్ అయిపోయాక మనం బోదలు ఎక్కించుకుంటే చెట్టు మొదలకు అనేది సపోర్ట్ మట్టి ఎక్కడం వల్ల సపోర్ట్ బాగా దొరుకుతుంది గాలులకి కొంచెం చెట్టు తట్టుకునే శక్తి అనేది వస్తుందండి సో అలా ప్లాన్ చేసుకోండి నేను చెప్పాను కదండి ఎప్పుడైనా కానీ దానిమ్మని మనం పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి షేప్ ఇస్తే దానికి రేపొద్దున పూత పింద ఈల్డింగ్ కూడా పెరుగుతుందండి అండ్ గాలికి ఎండకి అన్ని కొమ్మలు సన్లైట్కి రిఫ్లెక్ట్ అయ్యేలా రెడీ అవుతుంది అలా కాకుండా చిక్కురొక్కరుగా ఒక కొమ్మలో ఒక కొమ్మ ఉంటే రేపొద్దున మనకి ఈల్డింగ్ కూడా ప్రాపర్గా రాదు అండ్ కాయలు వచ్చినా పూత వచ్చినా మళ్ళీ ఒక కొమ్మకు ఒక కొమ్మ గీరుకొని కాయలన్నీ డ్యామేజ్ అవుతాయి సో అలా కాకుండా ప్రతి కొమ్మకి సన్లైట్ అనేది ప్రాపర్గా పడేలా వాళ్ళు డిజైన్ చేస్తారండి చెట్టు సో అందుకే దానిమ్మ ప్రూనింగ్లో మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి అలా ఉంటేనే మనం నీట్ షేప్ ఇవ్వగలం మన చెట్టుకు అనేది సో ఎక్స్పర్ట్స్తో ప్రూన్ చేయించడమే బెటర్ అండి షేప్ ఇవ్వటమే మెయిన్ దానిమ్మలో వచ్చి ఇదండి మన దానిమ్మ వివరాలు నెక్స్ట్ ఏమేం చేసాము ఎలా చేసాము అనేది ప్రతిదీ నేను వీడియో అయితే తీసి పెడతాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వాస్ పర్చర్స్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా ఫర్దర్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఈజీగా చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో